సాధారణంగా సినిమాకు మొదటి రోజే పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఆ సినిమా హిట్ అవ్వడం ఖాయం అని అనుకునే వారు ఒకప్పుడు, కానీ ఇప్పుడు సినిమా టాక్ బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకుల అంచనాలు తారుమారు అవుతున్నాయి. మొదట పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సినిమాలు ఆ తర్వాత వసూళ్లు సాధించలేక డీలా పడుతుంటే, మొదటి రోజు నెగటివ్ టాక్ తో డీలా పడిన సినిమాలు ఆ తర్వాత మాత్రం రికార్డు స్థాయిలో వసూళ్లతో సూపర్ హిట్ అనుకుంటున్నాయి. ఇలా టాలీవుడ్ లో నెగటివ్ టాక్ తో హిట్ కొట్టిన సినిమాల లిస్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరైనోడు, అల్లు అర్జున్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమా సరైనోడు. ఈ సినిమా మొదటి రోజు నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది, దీంతో ఫ్లాప్ అని అందరూ అనుకున్నారు. కానీ 127 కోట్ల కలెక్షన్స్ తో హిట్ కొట్టింది. నాన్నకు ప్రేమతో సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ప్రతిష్టాత్మకమైన మూవీ నాన్నకు ప్రేమతో ఇక ఈ సినిమా మొదటి రోజు నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. సుకుమార్ లాజిక్ ఎవరికీ అర్థం కాలేదు, కానీ ఆ తర్వాత బాక్సాఫీసు వద్ద సక్సెస్ కొట్టింది. ఇస్మార్ట్ శంకర్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జెటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ మొదట్లో రొటీన్ మాస్ మసాలా అని నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ నిర్మాతలకు మాత్రం 18 కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది. సన్నాఫ్ సత్యమూర్తి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ తప్పలేదు, కానీ ఆ తర్వాత మాత్రం ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభించి హిట్ కొట్టింది. సోగ్గాడే చిన్ని నాయన సూపర్ హిట్ సాధించిన ఈ సినిమాకు కూడా నెగటివ్ టాక్ తప్పలేదు. మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చిన తర్వాత మాత్రం మంచి కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పుష్ప, సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా భారీ అంచనాల మధ్య వచ్చిన భారీ బడ్జెట్ సినిమాగా వచ్చిన పుష్ప నెగిటివ్ టాక్ తోనే రికార్డులు కొల్లగొట్టింది సర్కారు వారి పాట. పరశురాం దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులు ఊహించినంతగా లేదు అంటూ నెగటివ్ టాక్ వచ్చిన ఆ తర్వాత మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.